జూలై 4న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు తెలిపారు. బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వచ్చే నెల 3 వరకు ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు 400 కోట్ల రూపాయలు పెట్టి ఒక బ్రిడ్జ్ను బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ను ఈ తొందరలోనే 4వ తారీఖు నాడు పొద్దుగల 10 గంటలకు కేటీ రామారావు గారితో ఇది ప్రజలకు అందుబాటులో రాబోతూ ఉంది. ఖచ్చితంగా 4వ తారీఖు నాడే దీన్ని ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నామని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బాలనగర్కు సంబంధించినటువంటి నాల ఏదైతే ముందు నుంచి పొల్యూషన్ వాటర్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది, పత్తినగర్ సంబంధించిన కానీ బాలనగర్ సంబంధించిన పొల్యూషన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఒక ఎస్టీపీ సుమారుగా 300 కోట్ల రూపాయలతోని అది కూడా టెండర్ అయిపోయింది. అది తొందరలోనే అది కూడా మన కేటీ రామారావు గారితో అది కూడా ఫౌండేషన్ వేసుకుంటే ఖచ్చితంగా బాలనగర్ ప్రజలకు కానీ పత్తినగర్ ప్రజలకు కానీ ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో మురికి నీళ్ళు పోకుండా అందులో ఏది కూడా ఏదైతే కెమికల్ వాటర్ అన్నీ పోకుండా మంచి వాటర్ వైట్ వాటర్ వచ్చే విధంగా 300 కోట్లతో అది కూడా ప్రణాళిక తయారు చేసి టెండర్ అయిపోయింది. అది కూడా కేటీ రామారావుతో తొందరలో ఆ కార్యక్రమం చేస్తాం. ఈ బ్రిడ్జ్ కార్యక్రమం కూడా నిజంగా ప్రజలకు నా కాన్షియన్స్లో ఉన్నటువంటి సుమారుగా 1000 కోట్ల రూపాయలతో బ్రిడ్జులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కుక్కట్పల్లి కాన్షియన్స్ని అయ్యేలా బ్రహ్మాండమైన వాతావరణంలో బ్రిడ్జులు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత పత్తినగర్ సంబంధించినటువంటి బ్రిడ్జు అది కూడా 100 కోట్లతో అది కూడా ఇనాగ్రేషన్ ఫౌండేషన్ వేసుకున్నాం, అది కూడా కంప్లీట్ అవుతుంది. నర్స